గాంధీ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా ట్రీట్మెంట్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. 20 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు. తెలంగాణలో మొత్తం 40 డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించాలని భావిస్తున్నామని, అందులో సగం ఇప్పటికే పూర్తయ్యాయని లక్ష్మారెడ్డి వెల్లడించారు. గతంలో డబ్బున్న వారికే గాంధీలో స్పెషల్ ట్రీట్మెంట్ జరిగేదని, ఇప్పుడు పేదవారు కూడా ట్రాన్స్ప్లాంట్ వంటి ఆధునిక వైద్యం చేయించుకుంటున్నారని చెప్పారు. ఉస్మానియా మార్చరీ ఘటన ఒకరిద్దరి తప్పిదం వల్ల జరిగిందని, దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల్లో కెపాసిటీ పని కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ సగం సెంటర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా మీద కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఇంకో 1 మంత్ లో రాష్ట్రంలో ఉన్న 40 సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు గాంధీ హాస్పిటల్లో 20 పడకల అడ్వాన్స్డ్ డయాలసిస్ సిస్టమ్ ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 4 బెడ్స్ సపరేట్ గా ఐసోలేషన్ ఐసోలేటెడ్ ఏరియా గురించి కూడా పెట్టడం జరిగింది. హెచ్ఐవి పేషెంట్స్ గురించి నిన్న కొన్ని పేపర్లో ఉస్మానియా మార్చి గురించి రావడం జరిగింది. అది ఒకరిద్దరి తప్పిదం వల్ల ఐసోలేట్ జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ స్టార్ట్ అయింది. దాంట్లో ఇద్దరు ఎంప్లాయీస్ కూడా జరిగారు.